ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. మా ప్రొఫెసర్ గారండి, అందుకే కొంచెం ఎప్పుడు ప్రొఫెసర్లనే పొగుడుతుంటాం కదా, స్టూడెంట్లను కూడా కొంచెం సేపు చెప్దామని చెప్పి ఎంకరేజ్ చేద్దామని వచ్చారు. అందరికీ నమస్కారం. ఒంగోలు గిత్తల పవర్ ఏంటో ప్రపంచం చూసింది. హైదరాబాద్ చూడాల్సిన అవసరం ఉంది. అందరు ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం. సరిపోలేదండి, నేను ఒంగోలు గిత్తల్ని ప్రపంచం దాకా తీసుకెళ్తే మీరు ఎన్కేఎన్ఆర్ గార్డెన్ కూడా దాటించట్లా. ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం. ఇప్పుడు వస్తుంది ఎనర్జీ. జై డీజే, జై డీజే. డీజే అంటే డీజే కాదు, ఒంగోలు జాతర అని మనం ఒక సినిమాలో విన్నాం. ఇక్కడ చూస్తుంటే డీజే అంటే నిజంగానే ఒంగోలు జాతర అన్నట్టు అనిపిస్తుంది. ఉంటున్న ఊరు మారినా, సంస్కృతి సంప్రదాయాలు మారినా, రాష్ట్రం మారినా, జనార్దన్ గారి మీద ఉన్న ప్రేమ మారదు అని నిరూపించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, నిర్జీవంగా ఉన్న ఒంగోల్ని ఈరోజు మనమందరం గర్వంగా నాది ఒంగోల్ అని చెప్పుకునేలా చేసిన ఒంగోలుకి 2 నెలల్లో కాబోయే ఎమ్మెల్యే సరిపోదు, ఆంధ్రప్రదేశ్కి కాబోయే మంత్రివర్యులు దామచర్ల జనార్దన్ గారికి, శ్రీనివాస్ గారపాటి అన్నకి, అదేవిధంగా మా గురువు గారు రాజేంద్ర గారికి, మా ఫైర్ బ్రాండ్ జోష్నా అక్కకి, కుసుమ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మనమందరం చేసుకుంటున్నామంటే దానికి కారణమైన సోము గారికి, కృష్ణ గారికి, వెంకట్ గారికి, బాబు గారికి, సంజీవ్ గారికి, ఇంకా ఇతరితర సభ్యులందరూ కూడా మనందరి కుటుంబాన్ని ఒక చోటకి చేర్చడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు ప్రొఫెషనల్ స్వింగ్ కుటుంబ సభ్యులకి, వేదిక కిందన్న నా పిన్నులకి, బాబాయిలకి, పెదనాన్నలకి, తాతయ్యలకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. మన జిల్లాని అందరూ వెనకబడిన జిల్లా అంటారండి, కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మన జిల్లా వెనకబడిందేమో కానీ మన మనుషులు వెనకబడలేదు. ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే రామానాయుడు గారి దగ్గర నుంచి భానుమతి గారు కానివ్వండి, టి కృష్ణ గారు కానివ్వండి, మాదాల రంగారావు గారు కానివ్వండి, మన జనార్దన్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ గారు కానివ్వండి, డైరెక్టర్ గోపీచంద్ గారు కానివ్వండి, అనిల్ రావిపూడి గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. గ్రనైట్ అండ్ టొబాకోలో మన జిల్లాని బీట్ చేసే జిల్లా ఇంతవరకు లేదు. ఇలాగే కాకుండా మన ఒంగోలు శర్మ కాలేజ్లో చదివిన చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు. మన ఒంగోలు స్కూల్లో చదువుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులయ్యారు. అది మన ప్రకాశం జిల్లా ఒంగోలు పవర్ అంటే. అల్లూరయ్య మైసూర్ పాక్ అయినా, మస్తాన్ ఇడ్లీ అయినా మనకు మనమే సాటి, అవునా కాదా? ఈరోజు ఒంగోలు వాళ్ళందరూ ఒంగోల్లో ఉండాలి. ఇంతమంది ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రొఫెషనల్స్గా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్లో బిజినెస్లు, డాక్టర్లు, లాయర్లు, సీఏలు, ఇన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇంతవరకు మనం అందరం కూడా ప్రతి ఎలక్షన్లో వస్తున్నాం, ఓటేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ ఎలక్షన్లో మాత్రం ఇంత కసిగా, ఇంత పట్టుదలగా ఇంతమంది ఒక చోట చేరడానికి కారణం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో మన రాష్ట్రం విడిపోయాక ఒక అనాథగా మిగిలింది. బడ్జెట్ లేకపోగా 14,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఉంది. అసలు మన రాష్ట్రంలో బ్రతకగలమా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఎవ్వరు ఊహించని విధంగా, కలలో కూడా అనుకోని విధంగా, ప్రపంచమే అబ్బురపోయే విధంగా అతి తక్కువ కాలంలో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించి అమరావతి అనే ఒక అద్భుత రాజధాని కట్టడాన్ని ప్రారంభించిన నాయకుడు, కలలో కూడా అసాధ్యం అనుకున్న పోలవరాన్ని 75% పూర్తి చేశారు.
పట్టిసీమ ద్వారా పులివెందులకి సైతం నీళ్లు అందించారు. ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ అయిన కియాని అనంతపూర్లో పెట్టించగలిగారు. కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బిసి, హీరో, ఇసుజు, లుల్లు ఇలాంటి అనేక కంపెనీలని నిర్జీవంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి తెచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం చూసేలాగా లండన్ స్కూల్లో కూడా అమరావతి రాజధాని గురించి చర్చించుకునేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అంతా బాగానే ఉంది, మనది ఇంత పరుగులు పెడుతుంది, ఏ సింగపూర్ దేశంతోనో పోటీ పడేంత విధంగా ఒక చిన్న రాష్ట్రం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక్క ఛాన్స్ అనే మోసానికి మనం అందరం గురయ్యి, సరేలే పాపం ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు, మన బిడ్డ అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చినందుకు ఈరోజు మన బిడ్డలందరికీ జీవితాలు లేకుండా చేశారు. తెలుగు వాళ్ళంటే ప్రపంచంలోనే టాప్గా నిలిచిన జాతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేదు అని ఒకళ్ళు నవ్వుకునేలా చేశారు. ఈరోజు రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు, మహిళల కష్టాలు, యువతకి ఉపాధి లేక ఇలాగ ఎన్నో కష్టాలతో ఒకప్పుడు బీహార్ని చూసి మనం జాలిపడే పరిస్థితి నుంచి ఈరోజు బీహార్ మనల్ని చూసి జాలిపడే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఎంతో బాధగా ఉంది, అందుకే మనం అందరం ఈరోజు ముందుకు వచ్చాం. మన రాష్ట్రాన్ని, మన ఊరిని కాపాడుకోవాలన్న సంకల్పంతో మనం అందరం వచ్చాం. మనం ఎవ్వరం బాధపడక్కర్లేదండి, ఎందుకంటే మనం ఒక అడుగు వెనక పడ్డామే కానీ మనం కింద పడిపోలేదు. ఎందుకంటే మనల్ని కింద పడకుండా పట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనున్నంత వరకు ఈ రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు అగ్ని లాంటి చంద్రబాబు నాయుడు గారికి వాయువు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అగ్నికి వాయువు తోడైతే ఈరోజు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ బుగ్గి అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమవసరం అండి? ఆయన రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆయన చక్కగా ఈ ఎలక్షన్లో ఎన్నో సీట్లు వచ్చేవి, ఖచ్చితంగా ఆయన మంచి ప్రతిపక్షంగా నిల్చునేవారు. అయినా కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 53 రోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన కోసం నేనున్నాను అని వచ్చిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారు మనకి తెలిపిన సంఘీ భావాన్ని మనం ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన తలుచుకొని నేను వేరే పార్టీగా ఉంటానంటే ఈరోజు ఓట్లు చీలేవి, మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటా అని మనం అందరం కంగారు పడాల్సిన పరిస్థితి. కానీ ఆయన ఈరోజు రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టింది 5 ఏళ్ళు మనందరి భవిష్యత్తు కోసం. 3 జెండాలు వేరైనా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2 నెలల్లో పొత్తు గెలవబోతుంది, మళ్ళీ తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. ఒక్కసారి మన ఒంగోలు విషయానికే వద్దాం. అప్పట్లో ఒంగోలు గిత్తలు అని చెప్తే కానీ మన ఊరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఒంగోలు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మన దామచర్ల జనార్దన్ గారు. ఒకప్పుడు దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు అని చెప్పుకునే స్థాయి నుంచి 2014లో ఆయన చేసిన పరిపాలనతో దామచర్ల జనార్దన్ గారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. మనం అందరం అనుకుంటాం ఆయన చాలా తక్కువ మాట్లాడతారని, ఆయన మాట్లాడేది చాలా తక్కువ అయి ఉండొచ్చు, ఆయన పనుల గురించి ప్రజలు మాట్లాడుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒంగోలు కని విని ఎరుగని అభివృద్ధిని, కళలో కూడా మనం ఒంగోలుని ఈ విధంగా చూస్తామా అని అనుకోలేని అంత అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు వాళ్ళందరికీ తెలిసిన ఒక ప్రధాన సమస్య, వర్షాకాలం వస్తే చాలు మన ఒంగోలు పక్కనే ఉన్న క్విజ్ కాలేజ్లో విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్తూనో లేకపోతే కాలేజ్కి వెళ్తూనో వాగులో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఎలక్షన్కి ఇది ఒక వాగ్దానంగానే వాడుకున్నారు మన ప్రతిపక్ష నాయకుడు. అయినా కూడా జనార్దన్ గారు వచ్చిన వెంటనే విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించి ఈరోజు క్విజ్ కాలేజ్కి వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ వేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన నాయకుడు. మనమందరం ఆయన చేసిన మంచి పనులు మర్చిపోవచ్చేమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మర్చిపోరండి. ఎందుకో తెలుసా,
వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ వెళ్ళే బ్రిడ్జ్ని వేసింది కూడా మన దామచర్ల జనార్దన్ గారు. సర్వేరెడ్డి పాలెంలో మేము ప్రచారానికి వెళ్తే చెప్పిన మాట ఏంటో తెలుసా, మా ఊర్లో వర్షాకాలంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళం కాదమ్మా, ఎందుకంటే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత అటో ఇటో వెళ్ళాలంటే రాకపోకలు కుదిరే కాదు, లేదా పెళ్ళి అనుకున్న టైంలో ఊరు దాటి రావాలంటే. సర్వేరెడ్డి పాలెం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అందుకే నవ్వుతున్నారు. పెళ్ళిళ్ళన్నీ కూడా వర్షాకాలంలో మాత్రం పెట్టుకునేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సర్వేరెడ్డి పాలెంలో జనార్దన్ గారి దయ వల్ల ప్రతి కాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చక్కగా. అదేవిధంగా ఒంగోలులో అనేక బ్రిడ్జులు బ్రిటిష్ వారి కాలంలో వేసిన కొత్తపట్నంకి వెళ్ళే బ్రిడ్జును కూడా కట్టింది మన జనార్దన్ గారు. ఈరోజు కనీసం అది 75% 80% పూర్తయితే ఆ 20% కూడా 5 ఏళ్ల నుంచి పూర్తి చేయలేని ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు వర్షం పడితే కానీ బిందె నీళ్లు దొరికేవి కాదు ఒంగోలులో. అలాంటిది రోజు మార్చి రోజు ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు ఇచ్చిన నాయకుడు, ప్రజల గొంతులు తడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు, మన గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే దామచర్ల జనార్దన్ గారే. పోతురాజు కాలువ సమస్య కూడా మనందరికీ తెలుసు, దాన్ని కూడా అతి త్వరగా పరిష్కరించింది కూడా మన జనార్దన్ గారే. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చిట్ట చివర రెండిళ్ళున్నా కూడా ఆ ఇంటి వరకు సీసీ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్లు ఇలాగ ఒంగోలులో ఉన్న పార్కులు అన్నీ కూడా ఓపెన్ చేసింది జనార్దన్ గారే. ఇవన్నీ చేయడానికి ఏ 10 ఏళ్ళో 20 ఏళ్ళో పట్టలేదండి, కేవలం 5 ఏళ్లలో. కేవలం 5 ఏళ్లలో ఇన్ని పనులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి చేశారంటే దామచర్ల ఆంజనేయులు గారే మీలో ఉండి ఈ పనులన్నీ చేయించారా అన్నంత గొప్పగా చేశారు జనార్దన్ గారు. ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారా? కనీసం జనార్దన్ గారు చేసిన వాటిలో 5% పనులైనా చేశారా అని మీరందరూ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగండి. నీళ్ళు ఇవ్వందే ఓట్లు అడగను అని వచ్చిన నాయకుడిని నీళ్ళిచ్చి మరీ చెప్పండి ఈ నీళ్లు మా ఇంటికి రావడానికి కారణం దామచర్ల జనార్దన్ గారు అని ప్రశ్నించే అవసరం మనందరికీ ఉంది. ఈరోజు దామచర్ల జనార్దన్ గారే కనుక మనకి ఎమ్మెల్యే అయ్యుంటే ఒంగోలులో 1 IIIT కాలేజ్ వచ్చేది, ఒంగోలుకి ప్రతిరోజు మంచినీరు వచ్చేవి, పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందేవి, టిక్కో హౌసెస్లో గృహప్రవేశాలు జరిగేవి, ఈరోజు మన ఒంగోలుకి పరిశ్రమ వచ్చేది. మీ ఒక్క ఓటు మళ్ళీ ఇవన్నీ మార్చబోతుంది, ఒంగోలుని మళ్ళీ ప్రగతి పదంలో పెట్టబోతుంది. ఒంగోలు డెవలప్మెంట్ ఏమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం చాలా డెవలప్ అయ్యారండి గత 5 ఏళ్లుగా. ఎంత డెవలప్ అయ్యారంటే గేమ్స్ ఆడుకోవడానికి, నేను ఏ గేమ్సో మీకు చెప్పను, నాకు తెలీదు, నన్ను అడగద్దండి, గేమ్స్ ఆడుకోవడానికి ప్రైవేట్ జెట్లో రష్యాకెళ్ళే అంత డెవలప్ అయ్యారు మన ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు ఆఖరికి తాడేపల్లిలో జరిగే అవినీతిని చూసి ప్రపంచం దేశం అంతా అబ్బురపోతుంటే తాడేపల్లి కూడా అబ్బురపోయేంత అవినీతి మన ఒంగోలులో జరిగింది. అది మన ఒంగోలు పరిస్థితి. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, రీసెంట్గా ఒంగోలులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒంగోలులో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ ఎలక్షన్లో దీని ద్వారా లబ్ధి పొందుదాం, లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు వారికి మీరు అందరూ ఒక్కటే చెప్పండి, ఒంగోలులో ఎన్ని జరిగినా దామచర్ల జనార్దన్ గారి గెలుపుని మీరెవ్వరూ ఆపలేరు. గెలుపు దాకా కాదు, మెజారిటీని కూడా మీరు తగ్గించలేరు, ఎందుకంటే ఆయన వెనక సైన్యం లాగా మేమందరం ఉన్నాం అన్న విషయాన్ని మనం అందరం తెలియజేయాలి. ఎవరికి వాళ్ళం ఈసారి ఒక సైన్యంలాగా జనార్దన్ గారు వెంట నడుద్దాం. మన ఒంగోలు ఎప్పుడు కని విని ఎరుగని అభివృద్ధిని చేసిన నాయకుడికి మనం అండగా నిలబడదాం. ఇప్పటిదాకా మన కోసం జనార్దన్ గారు నుంచున్నారు. నేను ప్రతి ఒక్కళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, మన ఒక్కళ్ళం వచ్చి ఏం చేయగలం అనుకుంటున్నారు? ఈరోజు ఇప్పుడు 2 3 సభ్యులు వచ్చి చెప్పారు తేజస్వి అని. ఈరోజు తేజస్వి ఇక్కడ నుంచింది అంటే దానికి ప్రధాన కారణం దామచర్ల జనార్దన్ గారు. 21 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు, నేను కాలేజ్లో ఉంటే జనార్దన్ గారు అప్పుడే ఎలక్షన్స్లో నుంచున్నారు. ఇక్కడే మా ఫ్రెండ్ కూడా కూర్చుంది, కల్పన అని. మేము అప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అనుకున్నాం ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, జనార్దన్ గారు గెలవాలి అనుకుంటే లాభం లేదు, వీలైనంత మందికి ఈ అవసరాన్ని తెలియజేద్దామని ఒంగోలులో ఉన్న మన గుడిమెళ్ళపాడు తెలుసు కదండి, మా ఊరు నుంచే ప్రారంభించాం, గుడిమెళ్ళపాడు నుంచి ప్రారంభించాం, 10 మందితో ప్రారంభించాం,
ప్రతి ఒక్కరికి జనార్దన్ గారు గెలవాల్సిన అవసరాన్ని, చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరాన్ని తెలియజేశాం. ఇలాగ ఒంగోలులో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి వార్డు తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి, జనార్దన్ గారి గురించి చెప్పాం. ఆ రోజు ప్రజలందరి నుంచి మేమందరం ఎంత మార్పు చూసామో మాకు తెలుసు. ఈరోజు మీరు కూడా ఒక రాజకీయ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తే వినేది వేరు, మనలాంటి వాళ్ళం ప్రొఫెషనల్స్ చదువుకున్న పిల్లలు అందరం వెళ్తే వినేది వేరు. ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లకి కదలండి, మేము సైతం అన్న నినాదంతో మనం అందరం ఊర్లకి వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళం 10 ఓట్లు మార్చే సంకల్పాన్ని తీసుకుందాం. వాళ్ళు అనుకున్నారు ఏం వేవ్ లేదు అని. పులివెందలలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా సైలెంట్ వేవ్ తోటే గెలిచాం. రేపు జనార్దన్ గారికి రాబోయే మెజారిటీ చూసిన తర్వాత అర్థమైంది జనార్దన్ గారి వెనక ఎంత పెద్ద సైన్యం ఉందో. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారండి, మండదా అని. విన్నారా? వినాలని ఉందా? లేకపోతే ఇన్ని చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క? మండదా చెల్లి? మండదా అన్న? మండదా తమ్ముడు? అన్నారు కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండదా అన్న? ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండదా తమ్ముడు? అంబేద్కర్ విదేశీ విద్యాపేస్తే మండదా చెల్లి? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచితే మండదా అవ్వా? ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే మండదా తాత? చంద్రన్న ఇచ్చే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఆపేస్తే మండదా పిన్ని? అదే విధంగా భూములు ఇచ్చిన రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండదా? అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా? రోజుకి 18 గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంతమంది యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు మండదా అని సభాముఖంగా అడుగుతున్నా. అదేవిధంగా ఈ కడుపు మంటనంతా మండే ఎండల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ మే పదమూడున వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చెలరేగుతున్న ఈ మంటలను ఆర్పడానికి సైకిల్ గుర్తు పైన అల్లూరయ్య మైసూర్ పాక్ బలమేంటో చూపించి గట్టిగా కొద్దండి. 2 ఓట్లు మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ఏ అసెంబ్లీలో అయితే అవమానపడ్డారో అదే అసెంబ్లీకి రాజులాగా పంపించాలి అని మీ అందరినీ కోరుతున్నా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాటని ఆయన నోటి వెంట రావడానికి మీరందరూ కూడా కష్టపడాలని నేను కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, యుద్ధం అంటే శత్రువుని చంపేయడం కాదు, శత్రువుని ఓడించడం. ఆ ఓటం అంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. 14 నుంచి 19 దాకా దామచర్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి అంటే ఏంటో చూసాం. 19 నుంచి 24 దాకా డీజే గారు చేసిన రాజకీయం అంటే ఏంటో చూసాం. 24 తర్వాత డీజే గారు ఆడించబోయే ఆట అంటే ఎలా ఉంటుందో చూపించాలని మిమ్మల్ని వీళ్ళందరి తరఫున కోరుతున్నాను జనార్దన్ గారు. ఖచ్చితంగా ఈసారి గెలవబోయేది మనమే, ముఖ్యమంత్రి అవ్వబోయేది చంద్రబాబు నాయుడు గారే. పసుపు పండగ జరుపుకోవడానికి మీరందరూ సిద్ధమవ్వాలని కోరుకుంటూ 2 ఓట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, జనార్దన్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా అందరూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్.